ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు భూములు కాజేస్తారు, రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం, అందుకే సాగును ఆగం చేసేలాగా ప్రధాని మోడీ నిర్ణయాలు, ధరల పెంపు మోటార్లకు మీటర్లో అందులో భాగమేనంటూ నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి రుణాలు ఆపద్దు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి లేక ఆసక్తికర చర్చకు దారితీసిన పరిణామం. మళ్లీ ఇంటింటా జ్వర సర్వే, జీహెచ్ఎంసీ సహా అన్ని పురపాలికల్లోనూ. సమీక్షలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. నేటి నుంచి సభా సమరం, శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం. 3 రోజుల్లో నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, పెంచాలని కోరుతున్న ప్రతిపక్షాలు. మాతృభాషలో బోధనతోనే పిల్లల్లో వికాసం అన్న రాష్ట్రపతి. బ్రిటన్ నూతన ప్రధానిగా లీజ్ ట్రస్ రిషి సునాక్పై సుమారు 21,000 ఓట్ల తేడాతో విజయం. కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికల ఫలితాలతో వీడిన ఉత్కంఠ. 81 కళాశాలల్లో పెరిగిన ఫీజులే, 100,000 ఆ పైన రుసుములు ఉన్న కళాశాలలో 21 నుంచి 39 చేరిక. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న యాజమాన్యాలు ప్రభుత్వం సరిగా స్పందించలేదని తల్లిదండ్రులు, నిపుణులు విమర్శ. ఇక 35,257 కోట్ల రుణాలకు కోత. ఏటా 8,814 కోట్ల చొప్పున 4 ఏళ్ల పాటు తగ్గింపు, ఎఫ్ఆర్బిఎం అప్పులపై కేంద్రం స్పష్టీకరణ. ఇక బెంగళూరు అతలాకుతలం, 8 ఏళ్ల తర్వాత ఒక్కరోజులో 13.1 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం. నగరంలో దాదాపు 60-50 ప్రాంతాలు నీటమునుక బెంబేలెత్తిన ప్రజలు. మూలధనం కొరతతో నగరాలకు అగచాట్లు, కేంద్రం సహకరించకపోతే అన్ని చోట్ల బెంగళూరు పరిస్థితులన్న మంత్రి కేటీఆర్. ఆంధ్రజ్యోతి, ఫీజు బాధుడు, ప్రభుత్వం ఖరారు చేయకుండానే పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు, సర్కారు మౌనముద్రతో, కోర్టుకు 70 కాలేజీలు, న్యాయస్థానం అనుమతితో పెంచిన వైనం. నిజానికి ఏడాదికి పెంచకూడదని సర్కారు యోచన, ఈ నెల కిందటే ప్రతిపాదనలు, వాటిపై నిర్ణయం తీసుకోవడంలో సర్కారు తీవ్ర జాప్యం. పెంచట్లేదంటూ లీకులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులకు మాత్రం నో. నేడు సీట్ల కేటాయింపు, వెంటనే ఫీజుల చెల్లింపు, ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం. ఇక శాసనసభ సమావేశాలు 3 రోజులే, 6, 2, 6, 12, 13 తేదీల్లో నిర్వహణ. నేటి నుంచి అసెంబ్లీ. అంచనాలు భారీగా పెంచేశారు. నిజామాబాద్లో ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా 40% పెంపు, 2,600 కోట్ల నుంచి 36,50 కోట్లకు ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం. కాళేశ్వరం, పాలమూరు పెంపున కూడా ఓకే. ఇక ఢిల్లీ గద్దె మనదే, కేంద్రంలో రానున్నది బీజేపీ ఇతర ప్రభుత్వమే. అప్పుడు దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్, తెలంగాణలో అన్ని పథకాలు దేశమంతా అమలు. ఇకపై జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నాం. బీజేపీ ముక్త భారత్కు తెలంగాణ రాష్ట్రం కీలకం. కార్పొరేట్లకు 12 లక్షల కోట్లు దోచిపెట్టిన మోడీ. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేల కొనుగోలు, రాష్ట్ర ప్రభుత్వాలను కోలుగొట్టేందుకు ప్రాధాన్యం. నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక రాహుల్తో నితీష్ భేటీ, రాజకీయాలు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ. ఇక విశ్వాసం నెగ్గిన సోరెన్, జార్ఖండ్లో సర్కారుకు మద్దతుగా 48 మంది ఓటు, అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్. ఆసరా నుంచి 35,000 అర్జీల తస్కరణ, ఆధార్ లింక్ అయిన ఆస్తుల ఆధారంగా నిర్ణయం. క్షేత్రస్థాయి జాబితా మళ్లీ పరిశీలించాలని ఆదేశం. తెలంగాణ రాష్ట్ర పండుగగా కాళోజీ జయంతి. ఇక బ్రిటన్ ప్రధానిగా ట్రస్ టోరీ సభ్యుల ఓటింగ్లో మెజార్టీ మద్దతు, 21,000 ఓట్లతో రిషి సునాక్ చేజారిన పదవి. నేడు బోరిస్ జాన్సన్ వీడ్కోలు సమావేశం, అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. ఇక కమలం నేత, కోట్లలో మేత, జాతీయస్థాయి నామినేటెడ్ పోస్టులు, పదవుల ఎర, 30 కోట్ల దందాకు పాల్పడిన ఏపీ బీజేపీ నేత. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో బాధితులు, పోలీసులకు ఫిర్యాదు, రంగంలోకి ఎంపీ. అర్ధరాత్రి అధికారులకు ఫోన్లో, అరెస్ట్ వద్దని ఒత్తిడి. తమిళ నేతల ద్వారా ఢిల్లీ దృష్టికి, ఏపీ నేతల్లో వణుకు. 27 ఏళ్లలో 5,000 కార్లు చోరీ, ఈ క్రమంలో హత్యలు, వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు, ఓ ఆటో డ్రైవర్ నేర చరిత్ర. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. నమస్తే తెలంగాణ. దేశమంతా ఉచిత కరెంటు, భారత రైతాంగానికి కేసీఆర్ భరోసా. 2024లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీ ఇతర జెండానే. కార్పొరేట్లకు రైతు భూములు కట్టబెట్టే పన్నాగం, అన్నదాతల్ని కూలీలుగా మార్చాలన్న కుయుక్తులు. బీజేపీ ముక్త భారత్ కోసం రైతులు ఏకమవ్వాలి, ఉచితాలొద్దన్న నరేంద్ర మోడీ సర్కారును తరిమి కొట్టాలి. విపక్షాలను చీల్చి సంతలో పశువులా కొనేది రాజకీయమా? లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం దేశానికి కావాలి. నిజామాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. డెంగ్యూపై వార్ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. జూమ్ మీటింగ్లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సందేశం. ఇక మరో పథకం కేంద్రం కాపీ, మన ఊరు మనబడి మాదిరిగానే కేంద్రంలో పీఎం శ్రీ స్కూల్స్ పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించిన మోడీ. ఇక నేటి నుంచి అసెంబ్లీ సజావుగా సమావేశాలకు ఏర్పాట్లు, పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. ఊరుగలకు యునెస్కే గుర్తింపు, గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో స్థానం. మునిగిన బెంగళూరు జలవిలయంలో సిలికాన్ వ్యాలీ, 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వాన, మెట్రోల మునక కేంద్ర సర్కారు పాపమే. సిటీల అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం, సీఎం కేసీఆర్ సూచనలు పట్టని ప్రధాని. విపత్తుపై బురద రాజకీయం చేసిన బీజేపీ, నేడు కిక్కురుమనని కాశీయ పార్టీ నేతలు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, జలకళ తప్పింది, బోరు మోటారు కనెక్షన్లకు ఉచితమంటూ రైతులకు షాక్. 2 లక్షలే భరించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం, అదనపు మొత్తాన్ని రైతులే భరించేలాగా ఆదేశాలు. వైఎస్ఆర్ జలకళ పథకంలో నిబంధనలు. సిపిఎస్కు పరిష్కారం వెతుకుతున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నాలు, అడకపోయినా పదోన్నతులు కల్పించాం, ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఇక
జీతాల బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెల 2 నుంచి నిరవధిక సమ్మె. సమ్మె నోటీసు ఇచ్చిన పంచాయతీ ఉద్యోగులు కార్మికుల సంఘం. ఇక వానాకాలంలో మండు టెండలు, సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో పెరిగిన తేమ శాతం, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు, 81,000 కోట్లతో హరిత ఇంధన ప్రాజెక్టులు, సీఎం జగన్ వెల్లడి 45,000 కోట్లతో మరికొన్ని పరిశ్రమలు, విపక్షాల ఐక్యత యాత్రకు నితీష్ శ్రీకారం, తొలి రోజు నుంచి రాహుల్ సహా పలువురితో భేటీ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, గుజరాత్కు రాహుల్ హామీ. మీ కన్ను పోగొట్టినా ఎమోషనల్గానే కొట్టారంటారా? చెన్నుపాటి గాంధీ మీద దాడి చేసిన వారిపై అత్యాచారం కేసు ఎందుకు పెట్టలేదు? విజయవాడ సిపి తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు, గాయపడ్డ చెన్నుపాటికి పరామర్శ, జగన్ ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని ఆగ్రహం. ఇక బెంగళూరు 8 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం, కొండపోత వర్షానికి ఐటీ నగరం అతాకుతలం, నోట్లో యాసిడ్ పోసి గొంతు కోసి, నెల్లూరు జిల్లాలో బాలికపై ఘాతకం, ఒంటరిగా ఉండగా అత్యాచారం. ఆంధ్రజ్యోతి, కమలం నేత కోట్లలో మేతార్, 4 రాష్ట్రాల్లో 30 కోట్ల దందా నామినేటెడ్ పోస్టులు, పదవుల ఆశ చూపి వసూళ్లు, ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో బాధితులు, తమిళ నేతల ద్వారా ఢిల్లీ పెద్దల దృష్టికి, రాష్ట్ర నేతల్లో వణుకు. అనుమతులు లేవని తేలితే కూల్చివేతే, గత ఆదేశాలను ఉల్లంఘించినా చర్యలు, ఋషికొండ నిర్మాణాలపై హైకోర్టు స్పష్టీకరణ. ఈ అబద్ధాలు ఇంకెంతకాలం? 3.5 ఏళ్లైనా సిపిఎస్పై ఆలోచిస్తూనే, సిపిఎస్ రద్దుపై సీఎం జగన్ బొంకులు, గురువుల సాక్షిగా అబద్ధపు మాటలు, చెప్పింది చేయలేక మీడియాపై దాడి, చంద్రబాబు ఏమీ చేయలేదని నిందలు, 2004లో ఓపీఎస్ రద్దు చేసిందే వైఎస్, సమస్యపై తొలుత స్పందించింది బాబు, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ మంజూరు, పాత పెన్షన్తో సమాన పింఛనుకు హామీ, నాడు చట్టం చేస్తామన్న వినని ఉద్యోగులు, వారంలో రద్దంటూ వారిపై జగన్ వల ఏరు దాటాక తప్ప తగిలేసిన తీరు. ఇక పెన్నులు, ఖర్చీఫ్లు కూడా నిషేధం. సీఎం పాల్గొన్న టీచర్స్ డేలో అధికారుల అతి, టీచర్లు వస్తారో లేదోనని చివరి వరకు టెన్షన్, మున్సిపల్ ఉద్యోగులతో సభను నింపే యత్నం. విద్యుత్ బకాయిలపై కేంద్రానికి ఉత్తిత్తి నోటీసే, కంటి తుడుపుగానే తెలంగాణకు జారీ, అందులో విభజన చట్టం ఊసేందుకు, 92వ సెక్షన్ ఈ బాకీకి వర్తించదు, ఈ బకాయిలన్నీ 14 తర్వాత, ఇంధన నిపుణుల స్పష్టీకరణ. అయ్యో అయ్యవార్లు, బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించిన జగన్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికి, దూపదీప నైవేద్యం లేదు, వేతనాలు పెంచలేదు, చివరికి సామాజిక పెన్షన్లోనూ భారీ కోత. రైతులకు 3 లక్షల రూపాయల రుణమాఫీ, 10 లక్షల ఉద్యోగాలు, బాలికలకు ఉచిత విద్య, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంటు, గుజరాత్ ప్రజలకు రాహుల్ గాంధీ హామీలు, పటేల్ వారసత్వాన్ని అవమానిస్తున్న బీజేపీ, సర్దార్ జీతాంతో రైతుల కోసం పోరాడారన్న రాహుల్ గాంధీతో నితీష్ కుమార్ భేటీ. ఇక బ్రిటన్ ప్రధానిగా ట్రస్ టోరీ సభ్యుల ఓటింగ్తో మెజార్టీతో మద్దతు, 21,000 ఓట్లతో రిషి సునాక్ చేజారిన పదవి, నేడు బోరిస్ జాన్సన్ వీడ్కోలు సమావేశం, మొదటిసారిగా స్కాట్లాండ్లో కార్యక్రమం, అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. ఇక ప్రజాశక్తి, గురువే కీలకం, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు, ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో భారీ ర్యాలీ, కార్మిక రైతు హక్కుల సదస్సు నిర్ణయం, 14 డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ, దేశవ్యాప్త జాతాల అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి